నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు చబానా. శ్రీరామనవమి మానవుని జీవన విధానానికి ఆదర్శం. సీనియర్ జర్నలిస్ట్ బి సూర్యనారాయణ రెడ్డి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు బండపల్లి హసనాపురం గ్రామాల పొలిమేర్లలో వెలసిన శ్రీ 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 ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఆలయ ధర్మకర్త సివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి సీనియర్ జర్నలిస్ట్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, శ్రీరాముని జననం లోక కళ్యాణానికి శ్రీకరమని, సకల గుణ సంపన్నుడు, ధర్మం తప్పనివాడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, రణరంగమున కోపోద్రిక్తుడైనచో దేవతలను సైతం భయకంపితులను చేయువాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపుడు, ఇష్వాకు వంశములో పుట్టిన శ్రీరామచంద్రుడని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు ఆరోగ్య సాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మరి చిట్లూరు గ్రామం, బండపల్లి గ్రామం, హసనాపురం గ్రామం పులిమేరలో ఉండేటువంటి శ్రీ 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 అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీరాముని సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్త శ్రీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. మరి ఈ శ్రీరామ నవమి యొక్క విశిష్టత గురించి భక్తులను అడిగి తెలుసుకుందాం. ఈ నమస్తే సూర్యనారాయణ గారు. మరి శ్రీరామ నవమి సందర్భంగా అనేక చోట్ల ఈ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తున్నారు. మరి శ్రీరామ నవమి యొక్క విశిష్టత ఏంటి? ఈ యొక్క నవమి జరుపుకోవడం వల్ల ప్రజలలో ఎలాంటి మార్పు వస్తుందనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి. శ్రీరామనవమి అక్కడ యొక్క విశిష్ట మహావిష్ణువు శ్రీరామ నవమి శ్రీరామ అవతారం కూడా ఒకటి. ఆ దశావతారంలో శ్రీరామ అవతారం కూడా ఒకటి. సాక్షాత్ మహావిష్ణువే శ్రీరాముని అవతారంగా వచ్చి ప్రజలందరూ శుభ సంతోషాలతో ఉంటారనే ఉద్దేశంతో ఉత్తరాఖండ్లో ఈ శ్రీరామ నవమి ఉత్సవాలు అనేటివి జరుపుకోవడం అందరికీ ఆనవాయి. ఈ ఉత్సవాలను చాలా చోట్ల 7 రోజులు, 9 రోజులు, 10 రోజులు ఇలా అత్యంత వైభవంగా జరుపుకునే పండగ. ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, శ్రీరామచంద్రుడు సీతా మహాలక్ష్మి వీరి ఎప్పుడైనా కూడా వీరి యొక్క కుటుంబం అంటే వారు ఏ విధంగా ఏక ప్రతి ఒత్తుడు శ్రీరామచంద్రుడు ఆ విధంగా ఎవరూ కూడా వాళ్ళలాగా ఉండాలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వాళ్ళ
నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాళ్ళను ఆదర్శంగా తీసుకొని జీవనం సాగించేది ప్రధాన ఉద్దేశం. ప్రతి ఒక్కరూ సీతారాముల యొక్క పండుగను అత్యంత వైభవంగా జరుపుకోవడం, ప్రతి ఏడాది వీరికి కళ్యాణ ఉత్సవాలు వసంత ఉత్సవాలు అన్నీ కూడా జరపడం అనేది ఆనవాయితీ. శ్రీరామనవమి వేడుకల్లో ప్రధానంగా శ్రీరామ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేవాలయాలు, తర్వాత తన భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఈ యొక్క పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటాడు. తన శక్తి కొద్దీ ఎవరైనా దాతలు కానీ సొంతంగా కానీ వారి యొక్క అభిష్టం మేరకు ఈ యొక్క సీతారాముల కళ్యాణోత్సవాలు కానీ వసంతోత్సవాలు కానీ జరుపుకోవడం అనేటటువంటిది, ఈ విధంగా చేయడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడమే కాక వర్షాలు పంట పొలాలు అన్నీ సుభిక్షంగా ఉంటాయనే ఆలోచనతో పండుగను జరిపి శ్రీరామచంద్రుడు ప్రపంచానికి ఆదర్శమూర్తి అంటారు, ఏ విధంగా ఆదర్శమూర్తి? ఈ యొక్క ఆదర్శమూర్తి అంటే ఈ శ్రీరామచంద్రుడు అనేది ఈ మహావిష్ణువే 10 అవతారాలుగా ఉన్నాడు. మధ్య అవతారం అని, శ్రీరామ అవతారం అని, ఇలాగా 10 అవతారాలు ఎత్తి ప్రజలందరికీ కూడా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా అవతారం పెట్టడం వల్ల ఆ మహావిష్ణువుకే ఈ సేవలన్నీ చేస్తారన్నమాట. దాంట్లో భాగంగానే శ్రీరామ అవతారం అనేది ఒక భాగం. ఈ శ్రీరామ అవతారం ఎత్తినప్పుడు, మహావిష్ణువే శ్రీరామ అవతారం ఎత్తినప్పుడు ఆయన పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆయన వేసే రామబాణము అత్యంత విలువైనది, దేశ ప్రజలందరికీ కూడా అత్యంత ఉపయోగకరమైన. ఆ విధంగా శ్రీరామచంద్రుడు ఈ అవతారంలో దేశ ప్రజల దేశమే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇస్తారనేటటువంటిది ఒక నమ్మకం. ప్రజలకు తండ్రిగా